అధికారులు యమ హడావిడి చేస్తారు. అధ్యక్షుల వారు అడుగుపెట్టే చోటు తమది కాకపోయినా ప్రపంచ పెత్తందారుల హోదాలో మోతుబరుల్లా పెత్తనం చెలాయిస్తారు. ఎదుటివారు ఏమనుకున్నా ఏమైనా తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళన్న చందంగా వ్యవహరిస్తారు. అయితే వారి వ్యవహార శైలిలో అతి గురించి అవగాహన లేని మన నేతలు నొచ్చుకున్నారు. ఆపై ఏం జరిగిందంటారా, ఈ స్టోరీ చూడండి. భారత పర్యటనకొస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా ముందుగా ముంబైలో అడుగుపెట్టనున్నారు. ఆయనకు స్వాగతం పలికే వారి జాబితాలో మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్, మంత్రి సురేష్ శెట్టి సహా పలువురు ప్రముఖులున్నారు. దీంతో ఒబామాకు వెల్కమ్ చెప్పేవారు ముందుగా వివరాలన్నీ ఇవ్వాలని ముంబైలోని అమెరికన్ కాన్సులేట్ అధికారులు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఉప ముఖ్యమంత్రి భుజ్బల్ సహా ప్రతి ఒక్కరి పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్లు చూపించాల్సిందన్నారు. లేదంటే ఒబామాకు స్వాగతం పలికే ఛాన్స్ వారికి ఉండదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా నేతలందరూ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలన్న అమెరికన్ ఎంబసీ అధికారుల తీరుతో మహారాష్ట్ర నేతలు నొచ్చుకున్నారు. మా గడ్డపై అడుగు పెడుతూ మమ్మల్నే అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పాన్ కార్డ్ లాంటి ఐడీ ప్రూఫ్లు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఒకానొక దశలో ఒబామా కార్యక్రమాలను బహిష్కరించేందుకు సిద్ధపడ్డారు. దీంతో యుఎస్ అధికారులు దిగివచ్చారు. సీఎం చవాన్, డిప్యూటీ సీఎం భుజ్బల్ను కలిసి క్షమాపణ చెప్పారు.